న్యూస్ హైదరాబాద్ మెట్రోకు కేంద్రం సహకరించడం లేదంటూ మంత్రి కేటీఆర్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తోందని ఆయన ఆరోపించారు. శత్రు దేశంలా తెలంగాణపై కేంద్రం పగ పెంచుకుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. వడ్డిచేవాడు మనవాడు అయితే ఎక్కడన్నా పెట్టుకోవచ్చునట అధ్యక్ష, అక్కడ వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళ బీజేపీ ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉండేటోళ్ళు వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తటోళ్ళు ఉంటేనేమో ఈ రకంగా చేస్తారు. అదే హైదరాబాద్ మెట్రో గురించి అడిగితేనేమో మా ఎండీ గారు పోయారు. ఎండీ గారు పోయి అక్కడ ఢిల్లీలో అధికారులతో సంప్రదింపులు చేస్తే వయబిలిటీ ఉంటుందా, ప్యాసింజర్లు వస్తారా అని చెప్పి అడగోలు క్వశ్చన్లు కొర్రిల్లేసి వెనుకకు పంపడం తప్ప, ఇంత పెద్ద నగరం, 20 లక్షల మంది ఉండే నగరానికి మాత్రం చేతులు రావడం లేదు, మనసు రావడం లేదు, వయబిలిటీ లేదట, ప్యాసింజర్లు లేరంట. అధ్యక్ష చూస్తున్నాం అధ్యక్ష, సోషల్ మీడియాలో వీడియోలు గింగిరాలు కొడుతున్నాయి. ఎట్లా అమీర్పేట స్టేషన్ కిక్కిరిసిపోతున్నది, ఎట్లా ప్రయాణికుల ఒత్తిడి తట్టుకోలేక మా మీద ప్రెషర్ ఉన్నది, అదనంగా కోచ్లు పెంచండి, అదనంగా ట్రైన్లు పెంచండి అని ఒత్తిడి ఉన్నదో అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇక వయబిలిటీ, గోరఖ్పూర్లోనేమో ప్యాసింజర్లు ఎక్కుతారట, అలహాబాద్లు ఎక్కుతారట, హైదరాబాద్లు ఎక్కరట, ఇది ఎక్కడి నీతి సార్? నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గంగా ఇంత పగబట్టినట్టు, ఒక శత్రు దేశం మీద పగ పెంచుకున్నట్టు తెలంగాణ ప్రజల మీద పగబట్టడం అనేది ఎంతవరకు తగునా ప్రధానమంత్రి గారి విజ్ఞతకి, ఆయన ప్రభుత్వ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను సార్.